ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని, అందుకు తగినట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో హౌసింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, విద్యుత్ శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ది, సంక్షేమం అందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఘంటాపథంగా చెప్పారు. అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలియజేశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. త్వరలోనే మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందాల్సిన సంక్షేమాభివృద్దిపై చర్చిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ధ్యేయమని, ఎవరిని ఇబ్బంది పెట్టేలా టీడీపీ పాలన ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ రివ్యూ చేయటం జరిగింది. జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంటు, మైన్స్, రెవెన్యూ, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, ఈ యొక్క 5 డిపార్ట్మెంట్ గురించి ప్రస్తుత పరిస్థితి ఏంది, దాంట్లో ఉన్న హర్డిల్స్ ఏంది, ఇవన్నీ యాక్చువల్గా డిస్కషన్ జరిగింది. మెయిన్గా హౌసెస్ తీసుకుంటే యాక్చువల్గా 1.8 lakh పే చేస్తున్నా, దాంతో కట్టలేకపోతున్నారని ఆ సమస్యలోనే ఆయన చెప్పారు. తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ శాంక్షన్ చేశారో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటూ బడ్జెట్ అంటూ ఇవ్వలేదు. అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, తర్వాత పబ్లిక్ మున్సిపాలిటీ దాంట్లో ఉండే పబ్లిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు యాక్చువల్గా చేస్తున్నారన్నారు. అయితే అది కూడా ప్రాపర్గా లేదు, అందువల్ల అక్కడికి ఎవరు రావట్లేదన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైనా కానీ ప్రజలు నివసించాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, తాగటానికి నీళ్లు, డ్రైన్, ఎలక్ట్రిసిటీ, 4 ఇంపార్టెంట్. ఈ 4 ఉంటేనే మనం ఎక్కడ ఇల్లు కట్టినా కానీ అక్కడికి మనుషులు వస్తారు. అది మెయిన్. అక్కడ హర్డిల్ ఉందని యాక్చువల్గా ఇవాళ డిస్కస్ చేశాను. దాంట్లో యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తానన్నాను. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తే అధికారులు చేయగలరు. బడ్జెట్ శాంక్షన్ చేయకుండా వాళ్ళు ఏమంటే చేయలేరు. ప్రజెంట్ హౌసింగ్ నాకు తెలిసింది ఏంటంటే దానికంటూ సపరేట్ బడ్జెట్ ఇవ్వలేదు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చేయమన్నారని అది ఒకటి యాక్చువల్గా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సిటీలో యాక్చువల్ కొన్ని సబ్స్టేషన్స్ కానీ వాటి మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేశారు. ట్రాన్స్ఫార్మర్స్ వాటి గురించి అవి కూడా యాక్చువల్గా ఇంకా కొంత డీటెయిల్ డేటా అడిగాను. అదేవిధంగా మైన్స్ ఏదైతే ఈరోజు కొంత డిస్కస్ చేయడం జరిగింది, ఇంకా కూడా కొన్ని డీటెయిల్స్ అడిగాను. మరొక 4 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను ఆ డీటెయిల్స్ అని తీవని. అవన్నీ కూడా తీసిన తర్వాత చేస్తాను. ఒకటే నేను డిపార్ట్మెంట్ అధికారులందరికీ చెప్పేది ఒకటే, ఎవరిని కూడా అరాజ్ చేయకుండా ప్రజలకు సుపరిపాలన కావాలి, హరాస్మెంట్ వద్దు, వర్క్స్ ప్రజలకు ఇమీడియట్గా జరగాలి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయో అవన్నీ రిగార్డింగ్ నుడావాళ్ళతో కూడా నేను కొంత డిస్కస్ చేయడం జరిగింది. ఈ నుడాలో కూడా లేఅవుట్స్లో కొద్దిగా అవకతవకలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. అవన్నీ సరిచేయమని చెప్పాను. నేను ఎవరైతే లేఅవుట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఉండి మీకు గంటల్లో అప్రూవల్ వచ్చేది చేస్తాం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 2014-19 అని మనిషికి ఉన్నప్పుడు బిల్డింగ్ అప్రూవల్ ఆన్లైన్ తీసుకొచ్చాను. వితిన్ సెకండ్స్లో అప్రూవల్ వచ్చేటట్టుగా. ఎవరైనా వాళ్ళ ఇంట్లో క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటే వాళ్ళ ప్లాన్లుగా దాంట్లో సబ్మిట్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే మ్యాక్సిమం 1 or 2 minutes ప్లాన్ అప్రూవల్. 1 week లోపల ఆఫీసర్లు చెక్ చేసుకోవాలా లేదంటే డీముడు. అదేవిధంగా లేఅవుట్స్ కూడా తీసుకొచ్చాం. అయితే వీటిల్లో జిల్లాలో ఎక్కువ అవతరణ జరిగాయని రకరకాలుగా వచ్చింది. అయితే నేను ఇంకా డీటెయిల్గా పోలేదు, అన్ని డీటెయిల్గా స్టడీ చేస్తాను. బట్ ఎవరైతే ఈ లేఅవుట్స్ అవి వేసి వ్యాపారం చేసుకుంటున్నారో తప్పులేదు,
బట్ ఏదైనా ఉంటే మీరే కరెక్షన్ చేసుకోండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండేది కాదు, ఉండను. నేనైతే ఉండను, ఎవరిని కూడా అరాస్ట్ చేయను. మీరు పద్ధతిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోండి. ఏది ఉన్నా కానీ మీకు క్షణాలు వర్క్ చేసేట్టుగా చేస్తామని తెలియజేస్తూ, నేను అందరికీ అటు పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ అన్ని డిపార్ట్మెంట్లు అధికారులందరూ కూడా చెప్పాను, పరిపాలన స్మూత్గా ఉండాలి, అరాచకం ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఏ పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ప్రజలు ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఇంకొక పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడమే వాళ్ళని ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చట్టబద్ధంగా అన్ని పోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.